ఇప్పుడు మీరు ఒక యువత, మీకు భవిష్యత్తు మీద చాలా ఆలోచనలు ఉంటాయి. ఈ కోణంలో చూసుకుంటే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నూరి ఫాతిమా గారు కావాలా, నజీర్ అహ్మద్ గారు కావాలా? నజీర్ అహ్మద్ గారు కావాలి. గుంటూరు డెవలప్ ఏం లేదు కదండి, డెవలప్ ఏం లేదు. ఏరియాలో అసలు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, డ్రైనేజ్ ఏం సరి చేయట్లా. అసలు ముందు అసలు ఎట్లా పడితే అట్లా గంజాయి, ఎక్కడ పడితే విచ్చలు వీడు అమ్ముతున్నారు. అవును, ఎక్కడ మామూలుగా యూత్ మొత్తం గంజాయిలో ఉన్నారుగా. వైసీపీ వాళ్ళు చాలా వరకు ఏ ఉన్నాయి. నూరి ఫాతిమా గారు ఇప్పుడే వచ్చింది, ముందు వాళ్ళ ఫాదర్ గారు ఉన్నారుగా, వాళ్ళు పట్టించుకోవాలిగా. పట్టించుకోవట్లా మరి ఇప్పుడు ఎవరు గెలవచ్చు? ఇక్కడ ఫస్ట్ నజీర్ అహ్మద్ వస్తారు ఖచ్చితంగా. ఎంత మెజారిటీ రావచ్చు? వస్తే 50,000 మెజారిటీ పైన వచ్చింది. అవును, భారీ మెజారిటీ. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నూరి ఫాతిమా గెలుస్తారా, నజీర్ గారు గెలవచ్చా? ఎటువంటి పరిస్థితుల్లో కూడా నజీర్ గారు గెలుస్తాడు, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తాడు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కరెంటు ఛార్జీలు కానీ, ఇసుక కానీ, అన్ని కూడా రేట్లు పెంచి కార్మికుల్ని అందరినీ కూడా సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి. అతనికి ఏ విధంగా జనం ఓటేస్తారు? ఇప్పుడు స్టేట్ పరంగా అయితే చెప్పారు, మరి ఇక్కడ నియోజకవర్గంగా చూసుకుంటే ముస్తఫా గారి మీద ఏం లేదు కదా? ముస్తఫా గారి మీద ఏం లేదా? ఆయన ఎన్ని చేశాడమ్మా, ఎన్ని వ్యాపారాలు చేస్తున్నాడు ఆయన. నేను కాక మొన్న ఆయన కైని అమ్ముతున్నాడు, అది అమ్ముతున్నాడు, తయారు చేసి చేస్తున్నాడు అనేది డ్రగ్స్ మీద వచ్చింది కదా ఆయన మీద. అన్నీ కూడా జనానికి తెలుస్తున్నాయి, జనాన్ని ఈ రోజున ఎదురు తిరుగుతున్నారు. ఖచ్చితంగా దాని మీదనే ఆయన ఈ రోజున దుకాణాలు కూడా మన నిప్పు పెట్టి గందరగోళం కూడా చేయడం జరిగిపోయింది. వాళ్ళ అమ్మ అదే కదా, అందుకే కదా ఆయన చేస్తున్నది ఏంటంటే నేను చేశాను, నా మీద వ్యతిరేకత ఉండేది, నా కూతురు అయితే నా కూతురు కొత్తది కదా అని చెప్పుకోవాలని జనాన్ని ఇంకా మాయ చేయాలని చూస్తున్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో జగన్ మాయలు మాత్రం పడరు. ఇప్పుడు జనం ఖచ్చితంగా ఈ తడవ తెలుగుదేశం పార్టీ ఓటేస్తానికి సిద్ధంగా ఉన్నారు. జనం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. గెలవచ్చు అనేది మా లెక్కలో అయితే 23,000 గెలుస్తాడని చెప్పేసి. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నజీర్ అహ్మద్ కావాలా, నూరి ఫాతిమా గారు కావాలా, మీ యువతకి ఏం కావాలి? నజీర్ అహ్మద్ గారు కావాలి. గంజాయి వద్దు మాకు. గంజాయి కదా వాళ్ళ అమ్మది, అధికార పార్టీ వాళ్ళు. అంటే గంజాయి ఇక్కడ ఎక్కువ గంజాయి తిరుగుతుందా? తిరుగుతుంది. ఓకే, కాబట్టి మాకు నజీర్ అహ్మద్ గారు కావాలి. నజీర్ గారు వస్తే ఉండదా? ఉండదు, చదువుకునే వాళ్ళకి మా జాబ్స్ ఉంటాయి. గంజాయి ఉంది, గంజాయి ఉంది అన్నారు అక్కడ. ఇక్కడ ఏమి ఉంటుంది, అందరూ ఆ మాట అంటున్నారు, అందరూ అన్నారు, జరుగుతుంది, అందరికీ తెలిసిందే కదా. అరకెట్టాలంటే నజీర్ అహ్మద్ గారు రావాలి. సరే, నజీర్ అహ్మద్ గారు ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలుస్తారు? భారీ మెజారిటీతో గెలుస్తారు. భారీ మెజారిటీ విన్ను పక్కా అన్నారు, చెబుతున్నారు పక్కా, కాబట్టి చెప్తున్నాను పక్కానే. గుంటూరు జిల్లాల మొత్తం అన్ని నియోగాలు తిరిగా ఇక్కడ ఇంకా చెప్పాయని పని నజీరే. గ్యారంటీ గెలుస్తాడు. దాన్ని ఉందినే ముస్తాఫ్ గెలిచాడు, 2 సార్లు తిన్నాడు, బైక్ బాగానే లాగాడు. చెప్పాయని పని లేదు, నాకు అన్నీ తెలుసు. ఇక అన్ని మనకు టీవీలో ఎందుకులే కానీ ముస్తాఫ్ రాడు, అసలు ముస్తాఫ్ అయితే కాంగ్రెస్ జగన్ రావడం అనేది ఇంపాసిబుల్. ఎంత మెజారిటీతో గెలుస్తారు? నా ఉద్దేశం 20 పైన. పల్నాడు తిరిగాను, నర్సాపేట ఎక్కువ పోతుంటారు, అది దానికి చెప్పాయని పని లేదు. నర్సాపేట తెలుగుదేశం కూడా నామినేషన్ వేసి కూడా పోయా, కానీ నేను పుట్టిన కానీ మా ఊళ్ళో మేము ఓరావారిగా ఉంటే మేము జగన్ పార్టీ. నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? టీడీపీ ఎవరో తెలుసు, ఇక్కడ పోటీ చేస్తుంది. నూరి ఫాతిమా గారు గెలవరా? వాళ్ళు చేయగా ఒక మహిళగా ఈ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చూసుకుంటే నూరి ఫాతిమా గెలవడం ఖాయం, నజీర్ అహ్మద్ గెలవడం ఖచ్చితంగా. నజీర్ అహ్మద్ గారే గెలుస్తారు, 25,000 మెజారిటీతో గెలుస్తాడు. ఎందుకనంటే పోయినసారి ప్రభుత్వంలో 9 సంవత్సరాలు వాళ్లే పరిపాలన చేశారు, అది మన ముస్తఫా గారు పరిపాలన చేశాడు. కానీ ఈ ఇక్కడ వచ్చేసేటప్పటికి, ఈ వార్డులో వచ్చేసేటప్పటికి రోడ్లు కానివ్వండి, పింఛన్లు ముసలోళ్ళ పింఛన్లు తీసేశాడు. ఎంత అన్యాయం జరిగిందో వైసీపీ నుండి ప్రజలందరికీ తెలుసు. కారు నడుపుకునే వాళ్ళు డ్రైవర్లు అని చెప్పేసి వాళ్ళకు కూడా పింఛన్లు అమ్మఒడి రాకుండా చేశాడు. 12,000 రూపాయలు జీతం తీసుకునే వాళ్ళకు కూడా ఆఖరికి అమ్మఒడి లేకుండా చేశాడు. ఎక్కడ బాగు చేశారండి? కనిపిస్తుంది కదా, మేము తిరుగుతూనే ఉన్నాం కదా రోడ్డు మీద.
అదిగో చూడండి, ఒకసారి మీరే చూడండి, రోడ్లు చూడండి. ఈ గుంటల్లో, ఈ బురదల్లో ముసలోళ్ళు, ముత్తుకోళ్ళు, చిన్నపిల్లలు పడతా లెగుస్తా తిరుగుతున్నారు. రోడ్ల వ్యవస్థ కాదు, చదువుకున్న నిరుద్యోగులు కూడా నజీర్ అహ్మద్ గారు కానీ టీడీపీ కానీ గెలిస్తే, ఈ కూటమి గెలిస్తే మనకు నిరుద్యోగ సమస్య పోయిద్ది, ఖచ్చితంగా నిరుద్యోగ సమస్య పోయిద్ది. 25,000 ఖచ్చితంగా 25,000 మెజారిటీతో గెలుస్తారు. ఈ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఫాతిమా విజయం ఖాయం, ఆమెను ఓడించడం ఎవరితరం కాదు. డిపాజిట్లు కూడా రావు ఆమెకి, ఎందుకంటే వాళ్ళ నాన్న మీద ఉన్న వ్యతిరేకత అమ్మాయి మీద వచ్చేసింది. ఏ వ్యతిరేకం ఉంది అంటే, గుంటూరులో 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా చేశాడు, ఏ ఒక్క పని అయినా పేదవాడికి చేశాడా? చేయలేదు. మరి ఎందుకు వేస్తారు ఎవరైనా ఓట్లు వాడికి? ముస్తఫా ఫస్ట్ సారి గెలిచినప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్నానని, నాకు పనులు ఏం జరగట్లేదని చెప్పి 5 సంవత్సరాలు కాలయాపన చేశాడు. తర్వాత 5 సంవత్సరాలు పార్టీ అధికారంలో వచ్చింది. ఏమైనా ఉంటా కానీ పబ్లిక్ ఏమైనా మాట్లాడాలంటే కాలువలు తొంగి చూస్తాడు. ఏంది కాలువలు వరకే చేసుకోవడానికి, ఆ కాలువలు కూడా అతనే కాంట్రాక్ట్లు తీసుకుని మున్సిపాలిటీ దగ్గర నుంచి కొన్ని 1,000 కోట్లు ఎత్తేసాడు. ఇంకా ముస్తఫాకి ఎట్లా వేస్తారు? ఇప్పుడు మన కబాడీగూడెంలో కాలువ గురించి వెళ్ళి ఎన్నిసార్లు తగాదాలు వేసుకున్నా కూడా దాని గురించి పట్టించుకోలేదు. ఆఖరికి అక్కడ జనాలు మొత్తం తిరగబడి కొట్టడానికి పోయారు ముస్తఫాని. గెలుస్తారేముంది, దాదాపు 50,000 మెజార్టీ రావచ్చు. మంచిలో మార్పు అనేది వచ్చేసింది. ఈ ముస్తఫా వేసిన ఓట్లు 2 సార్లు వేస్ట్ అయినాయి. ఇప్పుడు అమ్మాయిని వేస్తే ఇంకా ఆ అమ్మాయి ఏం చేసిద్ది? ఆ అమ్మాయి దగ్గర వెళ్ళి ఏం అడుగుతారు? ఆ అమ్మాయి ఏం తిరిగిద్ది? అది మైనార్టీలో ఆడపిల్లలు బయటికి రాకూడదు, ఈ అమ్మాయి బయటకు వచ్చేసింది. అది నజీర్ గారు కన్ఫామ్. తూర్పు నియోజకవర్గంలో నజీర్ గారు గెలవడం ఖచ్చితమేనా? ఖచ్చితంగా గెలుస్తారు, 50,000 మెజార్టీతో గెలుస్తారు. ఎమ్మెల్యేగా అయినా చేసినా చేయకపోయినా పార్టీ మీద ఉన్న వ్యతిరేకత అలాంటిది. ఏం చేశారు? 9 సార్లు కరెంటు బిల్లు పెంచారు, బస్ ఛార్జీలు పెంచారు, ప్రతి దాని మీద గ్యాస్ రేట్లు పెంచారు. ఏం చేశారని చెప్పి మాకు అభివృద్ధి లేదు. సంక్షేమం ఇస్తే సరిపోతుందా? చాలదు. జగన్మోహన్ రెడ్డిది అనుకుందాం, ఇక్కడ నియోజకవర్గంలో అసలు ముస్తఫా ఏం చేయలేదు? 5 ఏళ్ల కింద ఒకసారి వచ్చాడు, మళ్ళీ 5 ఏళ్ల కింద ఒకసారి వచ్చాడు, మధ్యలో ఎప్పుడు రాలేదు. ఈ తూర్పు నియోజకవర్గంలో అసలు రాలేదు, మంచిగా రాలేదు. ఉన్నారు, మా సమస్యలో ఉన్నారు, మేము మాట్లాడుతున్నాం అవసరం చెల్లి. ఈయన రాలేదు కాబట్టి ఆయన దగ్గర మాట్లాడుతున్నాం. వస్తారు, కన్ఫామ్గా వస్తారు. 50 నుంచి 40 దాకా రావచ్చు. ఈ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నజీర్ అహ్మద్ గెలవడం కష్టం, నూరి ఫాతిమా భారీ మెజారిటీతో గెలుస్తున్నారట. అది ఉత్తమ మాటలేనండి. ఎందుకు ఉత్తమ మాటలు? ఎందుకంటే చాలా వరకు చాలామంది టీడీపీకే మొగ్గు చూపిస్తున్నారు. మొగ్గు చూపించడానికి గల కారణం ఏంటి? అటువైపు వద్దనుకోవడానికి గల కారణం ఏంటి? కొన్ని కొన్ని డెవలప్మెంట్ చేయడానికి చంద్రబాబు వస్తే బాగుంటుందని చెప్పి జనాలు విశ్వాసం. చంద్రబాబు నాయుడు చూసి ఓటేగా నజీర్ గారిని చూసి వేయట్లేదా? మెయిన్ హెడ్ టీడీపీ కదా, అతను బట్టి చూసినే గెలుచుకుంటేనే కదా అయ్యేది. ఇతను మంచోడు సౌమ్యుడు, నజీర్ అహ్మద్ గారు అతనికి వేయాలని చెప్పేసి చాలామంది అనుకుంటున్నాం. నజీర్ గారు ఎంత మెజారిటీతో గెలవచ్చు అంటారు? ఏ పార్టీ వచ్చినా పెద్ద మెజారిటీ రాదు, కానీ కనీసం వస్తే 25,000 వస్తాయని అనుమానం. గెలవచ్చు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? నజీర్ అహ్మద్ అసలు గెలవడం ఖాయం అంటారా? గెలుస్తారు తప్పకుండా. ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగోలేదు, ఉద్యోగాలు లేవు, మనకి చాలా నష్టం ఉంది ఆంధ్రప్రదేశ్. దాని ద్వారా నజీర్ అహ్మద్ గారు తప్పకుండా గెలుస్తారు. అసలు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గతంలో పరిపాలన చేశారు, అది బాగున్నప్పుడు నజీర్ గారిని ఎందుకు గెలిపించుకోవాలి? పరిపాలన బాగుంది అంటే వాళ్ళు సరిగా చేయలేదు. ఏం చేయలేదు? మన రోడ్లు లేవు, ఏం లేదు, ఆర్థిక పరిస్థితి లేదు, ఉద్యోగాలు లేవు, చాలా బాధల్లో ఉన్నారు మనుషులు. ఆంధ్రప్రదేశ్ అనేది బాధల్లో ఉంది, ఈ నియోజకవర్గం కూడా బాధల్లో ఉంది. ఫాతిమా గారు కదా సార్ పోటీ చేస్తుంది? ఆహా, లేదు, తప్పకుండా గెలవరు. నజీర్ అహ్మద్ గారే గెలుస్తారు. మెజారిటీతో గెలవచ్చు. 3,000 మెజారిటీతో గెలవచ్చు. టఫ్ ఎలక్షన్. టఫ్.
ఈ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నజీర్ అహ్మద్ గెలవడం అయితే కష్టం అనేది కొంతమంది అంటున్నారు. ఫాతిమ అయితే గెలుస్తుందనే అంటారు. ఫాతిమ ఎందుకు గెలిచింది సార్? ముసఫా గారు 10 సంవత్సరాలు గవర్నమెంట్ ఇస్తే ఇప్పుడు దాకా ఏ ఒక్క మంచి చేయలేదు. ఒక్క రోడ్డు అయినా అయిపోయలేదు. ఒక ఎవరికైనా సాయం చేశారా? పోలీసులు బండ్లు పట్టుకున్నారంటే కూడా సాయం చేయలేకపోయారు. అలాంటి వాళ్ళు నేను ఎలా గెలిపిస్తారు సార్? మరి ఫాతిమా గారు కదా పోటీ చేస్తుంది. ఫాతిమా గారు పోటీ చేస్తే ముసఫా గారి కూతురే ఆమె, అందుకని ఆమె ఆయన్ని చూసి మీకు ఓట్లు వేయాలి. నజీర్ గారిని ఎందుకు గెలిపించుకోవాలి? నజీర్ గారు గెలిస్తే గుంటూరు మామూలుగా డెవలప్ అవ్వదు. ఆయన వక్ఫ్ మినిస్టర్ అవుతారు. భారీ మెజార్టీతో గెలుస్తారు. నజీర్ అహ్మద్ అన్నది ఇక్కడ అందరికీ దేవుడు లాంటివాడు ఆయన.